ఏపీ మాజీ మంత్రి నారాయణకు సిఐడి నోటీసులు జారీ చేసింది. వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు సిఐడి అధికారులు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్టోబర్ 4న హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఏపీ మాజీ మంత్రి నారాయణకు సిఐడి నోటీసులు జారీ చేసింది. వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు సిఐడి అధికారులు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్టోబర్ 4న హాజరు కావాలని నోటీసులు పంపించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రెహానా టెలిఫోన్ ద్వారా అందిస్తారు. రెహానా, సిఐడి నోటీసులు ఇచ్చింది. మనం చూసుకున్నట్లయితే ఈ నెల 4వ తేదీన హాజరు కావాల్సిందిగా ఈ నోటీసులో పేరు వాట్సాప్ ద్వారా పంపించిన నోటీసులో పంపించినట్టుగా స్పష్టమవుతా ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి ప్రాంతంలో అలైన్మెంట్ మార్పు ద్వారా అప్పట్లో కీలకంగా వ్యవహరించిన మంత్రి మంత్రిగా వ్యవహరించిన నారాయణ కనుసన్నల్లోనే ఈ స్కామ్ అంతా జరిగిందని సిఐడి అభియోగాలు మోపింది. దీనికి సంబంధించి అలైన్మెంట్ మార్పు ద్వారా క్విడ్ ప్రోకో జరిగిందని ఈ కేసులో A1 గా చంద్రబాబు ఉన్నారు. అదేవిధంగా A14 గా లోకేష్ పేరు కూడా చేర్చడం జరిగింది. A2 గా నారాయణ ఉన్నారు. ఈయన ఇప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కేసులు, అది స్కిల్ స్కామ్ కావచ్చు లేదంటే ఫైబర్ నెట్ కావచ్చు, అసైన్డ్ ల్యాండ్ కి సంబంధించి, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ మీద సిఐడి చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది. విచారణకు సంబంధించి మరింత లోతుగా తగ్గుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి నారాయణ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులో కీలక పాత్ర పోషించారు. ఆయన కొంతమందికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు అని హెరిటేజ్ సంస్థకు సంబంధించి, అదేవిధంగా లింగమనేనికి సంబంధించిన అంశాలన్నీ కూడా సిఐడి పేర్కొంటా ఉంది. ఈ క్రమంలో నారాయణను అక్టోబర్ 4వ తేదీన హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపించారు. సరే నారాయణ హాజరు అవుతారా లేదని చూడాల్సి ఉంటుంది. ఈ నారాయణ హాజరైతే విచారణలో ఏ అంశాలు, ఏ ప్రశ్నలు స్పందిస్తారు, అదేవిధంగా నారాయణ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం వస్తుంది, ఈ కేసులో మరింత ముందుకు ఏ రకంగా సిఐడి వెళ్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే సిఐడి మరింత లోతుగా విచారణ చేసే కసరత్తు చేస్తుంది, మరింత దూకుడుగా ఈ కేసును ముందుకు తీసుకువెళ్తోంది. భోగి. థ్యాంక్ యూ రెహానా.